నువ్వే మామూలుగా చిత్త మహాప్రభు అంటుంటే ఇంకేం జరుగుతుందండి? ఈ ప్రస్తావన ఎప్పుడు రాట్లే? స్పెషల్ కేటగిరీయో పోలవరమో ఇవన్నీ లిస్టులు తయారైపోయి ఉంటాయి గురు, ప్రతిసారి పట్టుకెళ్ళి దానికోసం ఈయన అక్కడికి వెళ్ళక్కర్లే. ఈయన వెళ్ళేవి రాజకీయ కారణాలు మాట్లాడుకోవటానికి, వేరే కారణాలు మాట్లాడుకోవటానికి వెళ్తారు తప్ప, ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఈయన వెళ్ళి ఆయన కలవటం అంటే ఎవరికి తెలియని విషయం ఏదో మాట్లాడాలంటే వెళ్ళాలి తప్ప. అయితే వీళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, కలుస్తారు, మాట్లాడతారు, ఇస్తారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మోడీని కలవటం అనేది మామూలుగా వెళ్ళిపోయి కలిసేయచ్చు, ఏ ఎంపీ అయినా సరే పెద్ద కష్టం కూడా కాదు. కాదు, వీళ్ళు ఎంపీలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు, పెద్ద పార్టీ ఇది. నా ఉద్దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో డిఎంకే తర్వాత ఇదేనేమో హైయెస్ట్ సీట్స్, ఎక్కువ సీట్లు వచ్చినాయి, 23 సీట్లు రాజ్యసభలో. 6 ఎంతమంది ఉన్నారు, చిన్న పార్టీ ఏం కాదు ఇది. ఇదే స్ట్రెంగ్త్ తోటి ఎన్టీ రామారావు అపోజిషన్ అయ్యాడు 84లో, అపోజిషన్ ఆల్రెడీ అయింది. అందుకని వీళ్ళు ప్లే చేయాలనుకుంటే బ్రహ్మాండంగా ప్లే చేయొచ్చు. స్టేట్ ఇంట్రెస్ట్ ఇవాళ నుంచి నాకు స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి లేదు, దీని సంగతి తెలుస్తానని జగన్మోహన్ రెడ్డి కానీ ఒక నమ్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, మొత్తం అందరు లైన్లోకి వస్తారు. ఎందుకంటే జరిగింది అన్యాయం ఇక్కడ, ఈయన గొప్పతనం కాదు. వీ హ్యావ్ ఎ పాయింట్, అది మోడీ గారే మాటిమాటికి చెప్తున్నాడు, అమిత్ షా కూడా చెప్పాడు. వేళ వాళ్ళు వెనక్కి వెళ్ళారుగా, అన్యాయం జరగలేదండి ఆ వేళని, వాళ్ళు చెప్పిన మాటే. ఏమయ్యా ఇప్పుడు కేసులు కేసులు అనుకుంటే ఈ కేసులు ఎప్పటికీ పోవు. అలాంటి స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే సొంతంగా, ఏదో పార్టీ ముఖ్యమంత్రి కాదు, సొంతంగా ఇంత బలంతో ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండడానికి అవకాశం ఉంది? నిజంగా ఇతని కీర్తి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అంత మెజార్టీ వచ్చింది, వెళ్తుందా? అది ఆయన ఆలోచించుకోవాలి. ఇంకా మనం గతంలో రాజకీయం నడపాలంటే ఓటుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఓట్లు, ఎంత డబ్బిస్తే ఓట్లు వస్తాయి, ఈ లెవెల్ దాటిపోయామనుకోవాలి. ఇక నెగ్గినా ఓడినా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాజశేఖర్ రెడ్డి ఎలా అయితే ప్రింట్ వేశాడో అలా ప్రింట్, అంతకన్నా పెద్ద ప్రింట్ వేయడానికి ప్రయత్నం చేయాలి. జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు, నాకైతే కనపట్లేదు.